గాంధీభవన్ లో కాంగ్రెస్ తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టో పై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇదే రాష్ట్ర ప్రజలందరూ వేచి చూస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, వస్తే రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సంబంధించి ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానంగా కీలకమైన కొన్ని అంశాలను నేను మిత్రుల ద్వారా ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమంతో పాటు రేపు కాంగ్రెస్ పార్టీ యావత్ కార్యకర్తలు నాయకులు ప్రతి ఇంటికి పోయి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం రాగానే ఈరోజు విభజన చట్టానికి సంబంధించిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి ర్యాపిడ్ వేగవంతమైన రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం, ఇవి విభజన చట్టానికి సంబంధించిన మరి ఒక ప్రత్యేకమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాగానే వీటన్నిటినీ యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకొని అమలు చేసే కార్యాచరణ తీసుకుంటామని తెలియజేయడానికి ఈ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలు కాగా, ఈరోజు ఎప్పుడు మనము హైదరాబాదు తెలంగాణ ఈ దేశంలోనే మరి అతి ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ లేకుంటే వాణిజ్యం వ్యాపారం రంగానికి సంబంధించి రేపు ఢిల్లీ తర్వాత ప్రధానంగా చూసేది హైదరాబాద్. ఈరోజు మనం చెప్తా ఉన్నాం నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని, మరి దాన్ని కూడా ఈరోజు మేనిఫెస్టోలో మరి పెట్టడం, నూతన ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేయటం, రామగుండం మణుగూరుకు సంబంధించిన నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా మనకి ఇక్కడ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని, క్రీడలను ఎంకరేజ్ చేయాలని జాతీయ క్రీడల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐఐఎస్సిఆర్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బ్రాంచ్ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి ప్రత్యేకమైన కాలేజీని ఏర్పాటు చేయాలని, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఏఆర్ఐ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఐసీఎంఆర్కు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో అధునాతనమైన వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిధిలో ఉన్న కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు చేయాలని, దేశంలోనే ఒకటే ఉంది, మరొక మరి సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో, ఎందుకంటే మయన్మార్ కరోనా వచ్చినప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కు సంబంధించిన అనేక అంశాలు విషయంలో మనది కూడా ఈరోజు మనము ఫార్మా క్యాపిటల్గా ఉన్న తరంలో ఐసీఎంఆర్ కూడా ఇక్కడే ఉండాలని ఆలోచన చేసి మరి కేంద్ర ప్రభుత్వం మనది రాగానే దీన్ని ఏర్పాటు చేసే క్రమంలో, దాంతోపాటు ఈరోజు ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక మరియు వినోద కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి చేస్తాం. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా 10 సంవత్సరాల నుంచి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద మరి జాతర, అతిపెద్ద జాతరకు సంబంధించి మేడారం జాతర, సమ్మక్క సారాలమ్మ జాతరకి జాతీయ హోదా ఇవ్వటం జరుగుతుందని, ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రై పోర్ట్స్ లేవు, మనదంతా కూడా ల్యాండ్ లాక్, అంటే